ఎడవి నాదే వేట నాదే చిరుత పత్ర చూస్తావుగా ఈ గేమ్ చెందించే ఆట సూపర్ 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 పెట్టిషాడు బాగుంది జై జై రాజకీయ నాయకులు ఉంటుంది దాని పైన తిరుగుతుంది లోపల సంక్రాంతికి మొగుడు వచ్చాడు అప్పుడు చూడు శంకర్ సార్ వేరే లెవెల్ అసలు శంకర్ మార్క్ అనిపించింది 1000 కోట్ల బొమ్మ లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటాడు అన్నాడు లాస్ట్ లో ఒక డైలాగ్ ఇచ్చి పడేశాడు అన్‌ప్రెడిక్టబుల్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ శంకర్ కంబ్యాక్ గ్లోరీ సూపర్ టీజర్ హైలైట్ అన్‌ప్రెడిక్టబుల్ ఐ యామ్ అన్‌ప్రెడిక్టబుల్ సూపర్ టీజర్ ఆసమ్ గుడ్ పేశాడు సూపర్ అన్‌ప్రెడిక్టబుల్ అన్‌ప్రెడిక్టబుల్ సూపర్ సూపర్ అన్న లుక్స్ మాత్రం వేరే లెవెల్ శంకర్ కంబ్యాక్ మాత్రం పక్కా ఈ సినిమా తోటి మూవీ మాత్రం అన్‌ప్రెడిక్టబుల్ అన్న ట్రిపుల్ రోల్ సంక్రాంతికి మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది ఒక్కొక్క విజువల్స్ సూపర్ ఉన్నాయన్న ట్రిపుల్ రోల్ చాలా బాగుంది అందరూ చూడండి సంక్రాంతికి సూపర్ బ్రో అన్‌ప్రెడిక్టబుల్ కొంతమంది ఈ పేద చూసి ఏడుస్తారన్న కొంచెం ఎవరైనా ఉంటే దయచేసి కళ్ళు మూసుకోండి పేద చూసినట్ట వాళ్ళకి గూసంస్ వస్తాయి హై ఫీస్ లా ఉంది లోపల అసలు అసలు ఏం అర్థం చెక్కింది లోపల టీజర్ ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు వస్తాడు రేటింగ్ కోట్ లోడింగ్ ఇప్పటికి 3 ఉన్నాయి ఇది 4వది పక్కా రాసి పెట్టుకోండి ట్రైలర్ మాత్రం వేరున్నది ఈసారి మాత్రం గ్లోబల్ స్టార్ సూపర్ బ్లాక్ బస్టర్ పక్కా వా బ్లాక్ బస్టర్ రాంచలిని వేరే ఎప్పుడు చూడలేదు ఎప్పటికెత్తురా సంక్రాంతి అంటే అందరు వాచ్ చేయండి చాలా ఇంపార్టెంట్ సినిమా చిరణ్ బ్లాక్ బస్టర్ స్టెవెల్ ఉంది పై టీజర్ అయితే అసలు ఏం వినలేదు అసలు అయితే మాకైతే మళ్ళీ ఇంటికి వెళ్ళి చూడాలి ఒకసారి జై చరణ్ బయట చెప్తున్నాం మేము జనవరి 10th బయటగా ఉంటాం జై రామ్ చరణ్ ప్రెడిక్టబుల్ హిట్ ఇస్తున్నాం జై రామ్ చరణ్ గేమ్స్ చేంజర్ ఇండస్ట్రీ హిట్ 4వ ఇండస్ట్రీ హిట్ రామ్ చరణ్ కి జై చరణ్ ది టీజర్ వాస్ అన్‌ప్రెడిక్టబుల్ చాలా బాగుంది అసలు ఈ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలేదు శంకర్ నుంచి ఒక క్లాస్ ఫిల్మ్ అనుకున్నా నేను కూడా బట్ ఇట్ వాస్ ఏ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ చరణ్ అసలు పంచకట్టులో యాక్టింగ్ చాలా బాగా చేశాడు అసలు మీకు చెప్తా వినండి నవ్వుతోన భవిష్యత్తు ఇంకేం ఉండదు రాసుకోండి రికార్డులన్నీ అవుట్ మాకు ఒక వైబ్ అనేది ఉంటది మాకు ఒక రికార్డ్స్ అనేది ఉంటది కానీ మీరందరూ ఫేస్ లో నేను చూశాను నేను ట్రైలర్ 1 టైం 2 టైం చూడు 30 మిమ్మల్ని అందరూ చూశాను చాలా ఎక్సైట్మెంట్ అవుతున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గానీ అని మీరు ఎలా ఫీల్ అవుతారు మీకు అర్థమవుతుంది కదా అన్‌ప్రెడిక్టబుల్ ఎస్ ఏదైతే చెప్తున్నామా ఇవాళ మన మగధీరాలో కొత్త చరణ్ గారిని చూసాం ఈ వేళ గేమ్ చర్లో మరి సరికొత్త చరణ్ గారిని చూడబోతున్నాం ఇండస్ట్రీకి మెగా వారసుడు ఎలా అయితే ఉన్నాడో ఎలా వచ్చారో ఆయనకి వారసత్వం నిలబెడుతూ ఇలా గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు ఆయన రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ అనేది
ఓవరాల్ గా అన్ని రికార్డులు చేంజ్ చేస్తుంది. జై చరణ్. నార్మల్ లేదు, భయంకరంగా ఉంది లోపల. అయితే ఫస్ట్ టైం రావటం నేను. ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ అవుతాయి అనుకుంటా? నిజంగా మొత్తం అవుతాయి అన్న. సూపర్ 3 లుక్స్ ఉన్నాయి, సూపర్ గా ఉన్నాయి. 3 లుక్స్ సూపర్ గా ఉన్నాయి. మాస్ క్లాస్ 2 మిక్స్ చేసి ఎలా ఉన్నారు రావచ్చు. అది సూపర్, చాలా బాగుంది. కమ్ బ్యాక్ ఇస్ శంకర్ చెప్పాలంటే. చాలా కమర్షియల్ వేసి చాలా పెట్టాడు, చాలా బాగుంది. డైరెక్షన్ కూడా కొత్త కనిపించింది. అంతకు ముందు మూవీస్ తో పోల్చుకుంటే ఇది చాలా బాగుంది. ఇంకా కంటెంట్ కూడా మేబీ నాకు తెలిసి 3-4 రోల్స్ లో ఉన్నాడు. చాలా బాగుంది. ఆడియన్స్ వెయిటింగ్ వర్త్ అంటారా? ఆడియన్స్ ఇప్పటిదాకా 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఫుల్ వర్త్ అన్న. సంక్రాంతి మాత్రం యునానిమస్ విన్ అంతే. చాలా చాలా ఖుషి అవుతారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కావాల్సిన ఎలిమెంట్స్ మొత్తం పెట్టాడు. ఇది మాత్రం నాకు తెలిసి ఫస్ట్ డే మాత్రం 190 క్రోర్స్ మాత్రం పక్కా బీట్ చేస్తారు. ఆనెస్టీ చాలా బాగుంది అన్న. సంక్రాంతికి బ్లాక్బస్టర్ వస్తుంది. తప్పకుండా తప్పకుండా 3 ఇయర్స్ నుంచి వెయిటింగ్ రామ్ చరణ్ ఫ్యాన్స్. తప్పకుండా సూపర్ హిట్ సినిమా. సంక్రాంతికి అమ్మ సూపర్ వర్త్ ఇట్ ఏమంట అన్న. ఒక్కసారి ట్రీజర్ చూడిపో. రోల్ చేసే వాళ్ళకైతే ఈ మూవీ చూసిన తర్వాత మాట్లాడాలని చెప్పేసాను. బ్లాక్ బస్టర్ కంపల్సరీ కొడుతున్నాం. జై చరణ్. జై చరణ్. చాలా బాగుంది. చెప్తున్నా చూడ అన్ప్రెడిక్టబుల్. అసలు ఆడియన్స్ వెయిటింగ్ వర్త్ అంటావా? వర్త్ వర్త్ మా వర్త్ అన్న. ప్రతి సీన్ గేమ్ చేశాడు అన్న. చేంజ్ చేస్తున్నాడు ప్రతి సీన్. చేంజ్ చేస్తున్నాడు గేమ్ చేశారు. చూస్తా మాత్రం మెంటల్ బుర్రా పాల. శంకర్ సార్ కమ్ బ్యాక్ మార్క్ మాస్ ఫిల్మ్ ఇది. చరణ్ మెగా పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ కొడుతున్నాను సంక్రాంతికి. జై చరణ్. మైండ్ పోతుంది లోపల. అన్ప్రెడిక్టబుల్ అంటే అన్ప్రెడిక్టబుల్ అంతే. శివాలు కాదు మొత్తం శివాలు లేచినాయి కూర్చుంటాయి. మళ్ళా సూపర్ ఉంది. లుక్స్ హైలైట్ ఏదైనా చేస్తాడు మా అన్న. రంగస్థలం ప్రూవ్ చేసుకుండు. టీజర్ మాత్రం ర్యాంప్ ఉందన్న. ఒకసారి టీజర్ చూడండి మీరే చెప్తారు. గేమ్ చేంజర్ అన్ని బ్రేక్ చేసేసారన్న. సంక్రాంతికి వస్తున్నాడు మొగుడు. కలెక్షన్స్ లేపు కొడతాడు. బాగుంది. ఎవరు ఆపలేరన్న. ఇంకా ఆపే సమస్య లేదు. 1000 కాదు 2000 అయినా కొడతాడు. కాలరలు ఎగరేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇదే కంబ్యాక్ ఇదే కంబ్యాక్ ఇదే కంబ్యాక్ శంకర్ గాని రామ్ చరణ్ గాని ఇదే ఇండస్ట్రీలో ఇదే 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 ఉండిద్ది. గేమ్ చేంజర్ రానని తోరికే వచ్చిన తర్వాత ఏదైనా ఇదే గేమ్ చేంజర్. 100% కనిపిస్తుంది. 1000% చరణ్ కొడతాడు. చరణ్ కొట్టేస్తాడు. తమన్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆయన లుక్స్ కానీ అన్ని బాగున్నాయి. మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే శంకర్ గారిని వారి పొటెన్షియల్ని డౌట్ చేశారో ఈ టీజర్ చూస్తే మొత్తం తెలిసిపోతుంది. మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఇప్పుడు క్రియేట్ అయ్యి ఇప్పుడు ఇంకా హైప్ బాగా రేజ్ అయింది. ట్రైలర్తో ఇంకా మీ రిమైనింగ్ సాంగ్స్తో ర్యాంప్ పాటిస్తే కలెక్షన్స్ హై లెవెల్ పక్క అవుతుంది ఇండస్ట్రీ హిట్. ఎక్స్పెక్టేషన్స్ అయితే స్కై హై ఉండే అన్న. అంటే ఒకటే డైలాగ్ ఉంది టీజర్ లో. అన్ప్రెడిక్టబుల్ అంటే అన్ప్రెడిక్టబుల్ అన్ప్రెడిక్టబుల్ టీజర్ బ్లాక్ బస్టర్ చూడండి మీరే. సూపర్ 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 అన్ప్రెడిక్టబుల్ అసమ్ అసమ్ సూపర్ 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 అన్క్రెడిక్టబుల్. ఎస్ ఏదైతే చెప్తున్నా మన మగధీరాలో కొత్త చరణ్ గారిని చూసాం. ఈ వేళ గేమ్ చర్ లో మరి సరికొత్త చరణ్ గారిని చూడబోతున్నాం. ఇండస్ట్రీకి మెగా వారసుడు ఎలా అయితే ఉన్నాడో ఎలా వచ్చారో ఆయనకి వారసత్వం నిలబెడుతూ ఇలా గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు ఆయన రామ్ చరణ్ గారు. గేమ్ చేంజర్ అనేది ఓవరాల్ గా అన్ని రికార్డులు చేంజ్ చేస్తుంది. రామ్ చరణ్ ఎగ్జాక్ట్ చూడండి. ఫైటింగ్ కానీ ఎలివేషన్స్ కానీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ రామ్ చరణ్ మాత్రం కుమ్మేశాడు. శంకర్ మాత్రం 4-5 సినిమాల తర్వాత దీంతో ఖచ్చితంగా మాస్ కంబ్యాక్ ఇస్తాడు. అది మాత్రం కన్ఫర్మ్. ఇక పుష్పాలు ఇవన్నీ ఏం పనిచేయవు. ఇక దీంతో ఫైనల్ ఇంకంతే. చరణ్ వేరే లెవెల్ ఇండస్ట్రీకి ఖచ్చితంగా కొట్టబోతాడు. రామ్ చరణ్ తర్వాత ఎవరైనా సూపర్ సూపర్ సూపర్. అరే రామ్ చరణ్ లుక్స్ మాత్రం హైలైట్ మెంబర్ చూడండి. అన్న మెంటల్ ఎక్కిచ్చాడు మా అన్న చరణ్ అన్న. బ్లాక్ బాస్టర్ సంక్రాంతి అమ్మ మొగుడు వస్తాడు. తిరగోట్లు అన్ని తిరగలు వస్తాడు. 10 లుక్లు ఉన్నాయి దగ్గర దగ్గరగా. 10 లుక్ 100 కోట్లు వేసుకుంటాం. 1000 కోట్లు
హిట్ పడడం పక్కా ఇండస్ట్రీ హిట్ పడిపోతే శంకర్ గారు అతను ఏం చూపించడంట చూపించడం ప్రశ్నలకి అసలు రామ్ చరణ్ లుక్ కానీ డైరెక్షన్ కానీ ఆ ఫైట్స్ కానీ కిర్ర మైండ్ పోయింది అసలు 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 ఏం మాట్లాడుకున్నా ఇనిపెట్ల అసలు అంత అంతలా ఉంది అసలు అసలు బొమ్మ పడాలి స్క్రీన్ మీద కిర్ర కూడా అసలు ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్క రికార్డ్స్ అనేవి పోతాయి అది కూడా గుర్తు పెట్టుకోండి సినిమా అయితే ఇప్పుడు నా రామ్ వింటే శంకర్ రామ్ చరణ్ అయితే నెక్స్ట్ లెవెల్ బీజేం అయితే చంపేసిండు ప్యూర్ శంకర్ శంకర్ మాస్ అంటే కంబ్యాక్ పక్క మాస్ ప్యూర్ ప్యూర్ మాస్ అంటే మాస్ ఐఎమ్ అన్ప్రిడిక్టబుల్ ఆ డైరెక్టర్ మాస్ ఇంకా పక్క టూ ఫస్ట్ రోడ్ ఫస్ట్ సంక్రాంతి ఇటు కొడుతున్నాం అన్న మనమే కొడుతున్నాం ఇటు చాలా బాగుంది టీచర్ చరణ్ బాబు కొత్తగా కనిపించాడు చాలా బాగుంది టీచర్ సంక్రాంతి పండుగ మళ్ళీ మెగా ఫ్యామిలీది జై చిరంజీవ జై చరణ్ బాబు చాలా బాగుంది వేరియేషన్స్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఎవరు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నా సినిమాని రామ్ చరణ్ గారి లుక్స్ ఒక లుక్ అయితే చెప్పగలను ఎందుకంటే ఒకటి ఉండేది కాబట్టి పదో పదిహేను ఉన్నాయి ప్రతి లుక్ ప్రతి మైండ్ పోతుంది లోపల ఒక్కొక్కరికి మైండ్ పోయింది బీజేపీ కూడా చాలా బాగుంది బ్రో కన్ఫర్మ్ కన్ఫర్మ్ శంకర్కి పెద్ద కంబ్యాక్ ఇది శంకర్కి కన్ఫర్మ్ గా కంబ్యాక్ ఇది ఒక ఇండియన్ ఒక భారతీయుడు పార్ట్ వన్ ఎలాగో ఇది అంత రేంజ్కి వెళ్ళిపోతుంది ఒక అపరిచితుడు ఒక శివాజీ మళ్ళీ రిపీట్ అవుతుంది సూపర్ ఉందన్న సూపర్ ఉంది 2000 కోట్లు పక్క ఉంది మొత్తం ఫ్యామిలీ స్టోరీ మళ్ళీ ఫైటింగ్స్ ఆల్ మిక్స్డ్ వ్యూస్ అన్నా చెక్కిపోయినా టీజర్ అయితే చెప్పడానికి మాటలు వస్తులే అట్లా అయిపోయింది మొత్తం టీజర్ మస్తు ఉన్నాను హైలైట్ ఉంది మొత్తం బ్రో నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ బ్రో టీజర్ ఎలా ఉంటుందని నేను ఎక్కడో ఎంత ఉంచలేదు నిజంగా చెప్పాలంటే టీజర్ చాలా బాగుంది డైరెక్షన్ శంకర్ గారి డైరెక్షన్ చాలా సూపర్ ఉంది ఈ మూవీకి రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే నిజంగా సూపర్ ఉంది తమన్ మ్యూజిక్ అయితే ఇంకా హైలైట్ అన్న నిజంగా చెప్పాలంటే మూవీ అయితే ఓవరాల్గా బ్లాక్ బస్టర్ పక్క పండక్కి నిజంగా అయితే బాక్స్ ఆఫీస్ మొగుడు ఎవరంటే రామ్ చరణ్ జై ఆర్సీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇట్టు కాదు ఇండస్ట్రీ ఇట్టు రాజమౌళి తర్వాత ఎవరు ఇండస్ట్రీ ఇట్టు కొట్టలే అది మా రామ్ చరణ్ అన్న చూపిస్తాడు ఇండస్ట్రీ ఇట్టు కొట్టి అసలు డైలాగ్స్ అయింది అన్న అసలు ఫైట్స్ అయింది అసలు పిచ్చెక్కిపోయింది మాకైతే థియేటర్లో ఎన్నాళ్ళ నుంచి 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాం సినిమా గురించి మా అన్న మాకు ఆ ఈరోజు ఆకలి తీర్చుండు జై చరణ్ నేను ఒకటే చెప్తున్నా రామ్ చరణ్ జోలికి ఎవరు వచ్చినా సరే మా అబ్బాయి జోలికి ఎవరు వచ్చినా సరే బాబాయ్ ఫ్యాన్స్ నుంచి మేము అడ్డంగా నిలబడిపోతాం అన్నా మేము అడ్డంగా ఉన్నాం చెప్తున్నా కళ్యాణ్ బాబు చరణ్ బాబు అంతా మేమంతా మెగా ఫ్యామిలీ మేము ఎప్పుడు కలిసి ఉంటాం మీకు ఫ్యామిలీ లేకపోతే అది మాకు ప్రాబ్లం కాదు బ్రో ముందే చెప్తున్నా మీకు ఫ్యాన్స్ ఉండొచ్చు మీకు ఎవరైనా ఉండొచ్చు మీరు కాలర్ లగరేసుకోండి షర్ట్లు మాట్లాడు మేము ఏం చేసినా సరే ఇండస్ట్రీ ఈసారి కొడతాం అంతే ఎవడైనా సరే రామ్ చరణ్ కిందే ఉంటాడు బాక్స్ ఆఫీస్ మొగుడు రామ్ చరణ్ గుర్తు పెట్టుకోండి ఇట్టు కొట్టిందే రామ్ చరణ్ కొట్టిందే రామ్ చరణ్ అన్న అసలు రికార్డు క్రియేట్ చేసిందే రామ్ చరణ్ అన్న మగజీరా సినిమా నుంచి ఈ సినిమా నుండి నాన్ బాహుబలి నాన్ ట్రిపుల్ ఆర్ కాదు నాన్ గేమ్ చేంజర్ అంతే అంతే ఫిక్స్డ్ గా Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Nalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.